పెద్ద ప్రేమదాసు పాడేపోడ ఇక్కడికి వచ్చాడు వీడితో ఉంటే నీ పాడేపోతా స్వామి రే స్వామి రే మాట్లాడుకు నీకేం బాబు మీ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ మా నాన్న ఇంటింటి తిరిగి పాలు అమ్ముకుంటాడు ఆ డబ్బులతో చదువుకుంటున్నా చదువుకోవడానికి వచ్చా చదువుకుంటా నీ రూమ్మేట్కి ఉండలేను నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలే మనిషితో నీ రూమ్మేట్కి ఉండలేను నేను మమ్మల్ని పోషించుకోవాలి నీ వెళ్తున్నాను రా అరే స్వామి ప్లీజ్ రా నన్ను వదిలేసి వెళ్తా ఉంటరా చూడు నా అవ్వలేమి డిస్టర్బ్ అయ్యి ఉంటే సారీ గుడ్ బాయ్ రే స్వామి అరే స్వామి రే ప్లీజ్ రా వెళ్ళొద్దురా అరే స్వామి అరే రే ప్లీజ్ రా వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా రే శంకరనా శంకరనా చూడు శంకరనా వాడు రూమ్ ఎక్కేసి వెళ్ళిపోతాడు నాకు వాడు నువ్వు తప్ప ఎవరున్నా శంకరనా ప్లీజ్ శంకరనా చెప్పు శంకరనా వాడిని వెళ్ళొద్దని చెప్పు శంకరనా శంకరనా చెప్పు అన్నా చెప్పు అన్నా వాడిని వెళ్ళొద్దని చెప్పు అన్నా ఎప్పటికన్నా బుద్ధిగా బ్రతుకు లేదో శంకరనా ప్లీజ్ అన్నా అన్నా శంకరనా 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 Kumar is a nice guy. Is it? Anta manchi vada? Oh yeah. Naaku telusu. నా కూతురు సెలక్షన్ ఎప్పుడు రాంగవదు ఇట్స్ రియల్లీ గ్రేట్ నా అల్లుణ్ణి నేను నా కూతురు చూడక ముందే నువ్వు చూసావు ఓకే ఎనీ హౌ ఐల్ సీ యూ లేటర్ ఆల్రైట్ హై డాడ్ హై శృతి ఐ వుడ్ లైక్ టు గివ్ యు ఎ సర్ప్రైజ్ టుమారో వాట్ ఇస్ ఇట్ డాడ్ రేపు నేను ఇండియా వస్తున్నాను రియల్లీ వావ్ Same way you have to give me a surprise. Hey, Andy, Daddy. Repo, airport ki, nannu receive cheskovadaniki. I'll be there, of course. Nuvu kadu. I want my alludu garu to come and receive me. Daddy, try chestanu. No trying. He is coming to receive me, okay? Okay. So let's exchange surprises tomorrow. See you, bye. Look, mana college ki konni principles unnai. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి అందరూ ఫాలో అవ్వాలి వాట్ అబౌట్ యు మాట్లాడదే అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారే కాలేజీకి అటెండెన్స్ తక్కువైతే ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాయించవచ్చు అసలు ఎగ్జామ్ కే రాకపోతే ఏం చేయాలి You are unfit to be a student. నీలాంటి వాళ్ళ వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని కమిటీ డిసైడ్ చేసింది. You are dismissed. కుమార్ నువ్వు రాబర్ట్ అంకల్ ని బాగా చూసుకున్నావని అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు నాన్నైతే చాలా హ్యాపీ అయ్యారు హే నీకు గుడ్ న్యూస్ తెలుసా నిన్న చూడ్డానికి డాడీ ఇండియా వస్తున్నారు తర్వాత డాడీ ఏం చెప్పారో తెలుసా ఆయన ఫ్లైట్ దిగంగానే నిన్ను చూడాలట నువ్వు ఇవాళ్ళే బయలుదేరి రేపు వచ్చేస్తావు కదా 9:30 షాప్ ఓకే ఒక్క నిమిషం ఎదురుగా ఇడియట్ వస్తున్నాడు అచ్చే నాకు వాడి మొహం చూస్తేనే ఇరిటేషన్ నువ్వు 1 మినిట్ లైన్ లో ఉండు ఓకే ప్లీజ్ ఆరే
ఇడియట్ మోహన్ చూడాలంటేనే నాకు నాకు అసహ్యం వేస్తుంది మొత్తం మూడ్ ఆఫ్ చేసాడు సరే నువ్వు టెన్షన్ పడకు ఓకే ఎయిర్పోర్ట్ కి రావడం మిస్ చేయవు కదా మిస్ కాను తప్పకుండా వస్తాను మిగిల్ చచ్చిందే ఉంది గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయి ఉంటే అతని బిహేవియర్ డ్రామా అయి ఉంటే ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను అతని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటి వంద కొనిస్తాడయ్యా ఇంట్లో పోట గడవడమే కష్టంగా ఉందయ్యా ఉందయ్యా मुख्यमंत्री కష్టపడి ఇక్కడ జిల్లాలో ఎట్ట పోస్ట్ వచ్చావో రే విశాఖపట్నంలో కూడా ఇంజనీరింగ్ లో ప్రమాణంగా చదివి మన రాష్ట్రానికి ఫస్ట్ రావాలి మా అబ్బాయి ఇంజనీరింగ్ లో రాష్ట్రానికి ఫస్ట్ వచ్చ అని నేను ఊళ్ళోళ్ళందరికీ చెప్పుకోవాలి అలాగే నాన్న అచ్చలే మాటల్లో పెట్టి టైం మర్చిపోయాం అవతల కిచ్చప్ప గారి టిప్పర్ వెళ్ళిపోయే టైం అయిపోయింది రా 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 ఆ ఏంటి పద నువ్వు ముందు రా శకునం బాగుంటదే మీ అమ్మ శకునం చాలా మంచిదిరా రా రా క్షేమంగా వెళ్ళిరా నాయన జాగ్రత్త ఎక్కు దారి పడతారు ఆ రేయ్ కటయా కటయా మా ఊరికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా ఓహో కాలేజీలో చేరడానికి వెళ్తున్నాడు కాస్త హైవే మీద దింపు అలాగే దా వెళ్ళరా నాన్న జాగ్రత్త జాగ్రత్త నాయన ఉంటావా మంచిది
అంటే అర్చబమ చదువుకోవడానికి వెళ్తుంటే కళ్ళము నీళ్ళు పెట్టుకుంటా. ముందరి టాటా చెప్పు. అన్నా నా చిన్నగిళ్ళనా ప్లీజ్ అన్నా, నాకు భయంగా ఉందన్నా. ఎంత స్పీడ్ వెళ్తే మంచిది కాదన్నా, ఒక్కోసారి ఇబ్బంది అన్నా. ఒక్కసారి బ్రేకులు కూడా పడవన్నా అన్న. నువ్వు ఆపన్నా, నేను దిగి వెళ్ళిపోతాను. ఆపన్నా కొడుకొని ఎక్కించుకుంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడు, ఈ లారీని మా తాత తోలేడు, మా నాన్న తోలేడు, ఇప్పుడు నేను తోలుతున్నా, రేపు నా కొడుకు తోలుతాడు. లారీ కొన్న దగ్గర నుంచి ఒక్క నట్టు వాళ్ళా, కనీసం ఒక చీమడు దావలా. దిగు, దిగరా, పద దిగు. ఊరికి ఎక్కించుకున్నది కాక నా బండి గురించి సోజడు మాట్లాడతావా? రే అమలాపురం, ఎంతవరకు వచ్చింది లవ్? ఏలూరు దాకా వచ్చింది. ఏలూరు దాకా? అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే, లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండ్ లెక్కదరా, సర్కార్లో పరిగెట్టాలరా. జీవితంలో ఇంకెప్పటికీ శృతిని కలవలేను. ఆఖరిసారి చూడాలనిపిస్తుంది. చూడాలి. ఏంటమ్మా అల్లుడు గారు ఇలా చేశారు? అతన్ని చూడటానికి నేను ఇండియా వచ్చింది. సారీ డాడీ, ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వాట్ యు డు. సాయంత్రం లోపు నేను అతన్ని చూసే తీరాలి. ఎవరు? అచ్చే, I'll kill you. ఏం చేస్తున్నారు? వద్దు. నువ్వు అసలు మనిషివేనా? నేను కుమార్ని లవ్ చేస్తున్నానని చెప్పానా? ఇంకా ఎందుకు రా, నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అజయ్. ఇంకోసారి ఇలా వెంట పడ్డావో చస్తావు. జాగ్రత్త. ఇదేమిటయ్యా ఇందులో క్లైమాక్స్? ఏది నిజంగా జరిగింది కదా సార్? అతను ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు సార్. ఓ, దొరికిందా? నేను బస్ లో ఊరికెళ్తూ ఉంటే నాకు ఈ డైరీ దొరికింది సార్. అయితే పని చెయ్యి,
ఆ డైరీలో అతని కాలేజ్ అడ్రస్ ఉందన్నావు కదా అవును సార్ ఈ రియల్ స్టోరీకి రియల్ క్లైమాక్స్ ఉంటేనే బాగుంటుంది ఓకే సార్ తప్పకుండా అతను తీసుకురా సరే సార్ ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తాను దీనికి డైరెక్టర్ నువ్వే థ్యాంక్స్ అ లాట్ సార్ అడ్వాన్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ చూడమ్మా అతని మీద నీకు ఎంత ప్రేమతో మేము అర్థం చేసుకోగలం అలాగే నీ మీద మా అందరికీ ఎంత ప్రేమతో అర్థం చేసుకోమ్మా ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నువ్వేమీ తినలేదని ఇంట్లో ఎవరు ఏం తినలేదమ్మా ప్లీజ్ శృతి రామ్మా బొంచేదు కానీ వస్తాడమ్మా కుమార్ తప్పకుండా వస్తాడు ఈ డాడీ మీద నమ్మకం లేదా శృతి శృతి ఇది నా బాధ్యత తీసుకొస్తాను తీసుకొస్తానమ్మా హలో హాయ్ రాబర్ట్ హే రావ్ హౌ ఆర్ యూ ఐ యామ్ ఫైన్ నువ్వు ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ చూపించిన అబ్బాయి గుర్తున్నాడా ఓ యా కుమార్ హా యా కుమార్ కుమార్ బై ఎనీ ఛాన్స్ అతని ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా యా ఐ హావ్ ఓకే కెన్ యూ ప్లీజ్ ఈమెయిల్ ఇట్ ఇమీడియట్లీ షూర్ ఐ విల్ ఓకే ఓకే ఫాస్ట్ ఐ సీ And we'll get the address. We'll find him. Okay? Okay. Yes, Ajay Kumar. Yes, Ajay Kumar. Son of Venkateswarlu. Son of Venkateswarlu. Nadella Mandalam. Visakha District. Visakhapatnam. ఏంటి వెంకటేశ్వర్ గారు ఇల్లు ఎక్కడండి 50 రూపాయలు అవద్ది 50 రూపాయల డీటెయిల్ గా చెప్పాలా వద్దా సరే ఇస్తాలే పద ఇదే బాబు అజయ్ చదువుకున్న స్కూల్ మా ఓడి బలేసేది ఓడండి ఓసారి ఫస్ట్ వచ్చాడని పేపర్లో కూడా వేశారండి ఆడు చదువులో జిల్లాకే ఫస్ట్ అండి ఇదే బాబాడి ఇల్లు అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ లేడు ఊరి చివరి పొలాల మధ్య కొత్త ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నలతో అక్కడ ఉంటున్నాడు మరి ముస్లమ్మ మొగుడితో కాపురం చేసిన ఇల్లు వదలలేనని ఇక్కడే పడి ఉంటాను సరే ఆయనకి తీసుకుని పదాడు
will stop, Dad. Okay. Relax. Babu, Gurujevo late vaipu? Yavar kavale? Venkateshwarlu gari intiki vellali. Chupistanu padan. Randi, aa karyakarta. రండి బాబు ఇటే వెళ్ళాలి అయ్యో అయ్యే వాళ్ళు కట్టుకున్న కొత్త ఇళ్ళు బాబు ఆడంటే ఆ ఇద్దరికి ప్రాణం అండి ఇదిగో సార్ కొడుకు బాగా చదివేస్తాడు వాళ్ళ బతుకులు బంగారం అయిపోతాయి అనుకుని ఉన్న పొలం పుట్ర ఇల్లు వాకిలి కొట్టు కోత అన్ని అమ్మేసి ఆయన విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చేర్పిస్తే అదేదో అంటారే లవ్ అది చేసి సంకనాకిపోయాడు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ పిచ్చి మహారాజ్ ఆడితో పాటు పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు చివరికి అలా పిచ్చోడైపోయాడు తల్లిదండ్రుల ఆశల్ని ముక్క ముక్కలు చేసి ఎలా ముడుచుకు పడుకున్నాడు చూడండి సార్ ఆడు కొడుకెలా బాబు ఎలా చనిపోయాడు అయ్యా మా నానా అజయా ఏట్రా చెప్ప పెట్టుకుంటూ వచ్చేసా ఏమైందిరా నానా అలా చూడొద్దు నానా ఇంకెప్పుడు డబ్బులు అడగను నానా ఇంకెప్పుడు అడగను నానా నేను తప్పు చేశానా నేను తప్పు చేశానా నిన్ను మోసం చేశానా మోసం చేశాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఈ 4 సంవత్సరాల్లో నేను చదువుకున్న దానికన్నా కూడా ఆ అమ్మాయి వెనకాల తిరిగిందే ఎక్కువ నాన్న ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పింది చచ్చిపోదాం అనుకున్నాను కానీ అమ్మ మీరు గుర్తొచ్చారు 4 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కన్నా 25 సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టి పెంచిన నాకన్నా తల్లిదండ్రులే ముఖ్యం తిరిగి వచ్చేసా నానా నానా నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పునానా మిమ్మల్ని ఇద్దరిని కూలి నాలి చేసేనా బాగా చూసుకుంటా నానా ఒక్కసారి క్షమించానని చెప్పునానా బాగా చూసుకుంటానానా నన్ను అలా చూడక నానా కానీ నేను ఇంజనీర్ని మాత్రం కాలేన్నానా ఇంజనీర్ని కాలేసినానా పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు చాలా మంది ఉన్నారా కానీ నువ్వు ప్రేమించిన దానికంటే కన్నుళ్ళే గొప్పని తిరిగి వచ్చావు అచ్చాలరా నాకు అచ్చా నువ్వు ఇంజనీర్ కాకపోయినా పర్లేదురా మళ్ళీ వచ్చి బాగుంది నిలబడ్డ రే నా ఒంటు శక్తి ఉన్నంత వరకు
నిన్ను పోషించుకుంటానరా. నువ్వు మా ఆస్తివురా, ఆస్తివురా అక్కడ. ఇంటికెళ్ళి పని చూసుకుని వస్తాం. బాధపడకు, పని చూసుకుని వస్తాం. దేవుళ్ళు అంటే మీకు అన్యాయం చేశాను, ఎంత పెద్ద ద్రోహం చేశాను నాన్న. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను నాన్న. మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీకు ఏ కష్టం రాని రాకూడదు. బాబు ఆడి అమ్మ నాన్న అండి క్షమించచ్చు, కానీ ఆ పైన ఒకడు కూర్చుని ఉన్నాడే ఆడు మాత్రం ఏంటి క్షమించలేదు చూడండి. మీరెందుకమ్మా ఏడుస్తారు? ఇలాంటి డబ్బాన కొడుకు కోసం ఏడిస్తే మీ కన్నీళ్ళు ఎత్తైపోతాయి. ఆడెవడో మహారాజు, అప్పుడెప్పుడో ప్రేమ దోమ అని పెళ్ళం చచ్చిపోతే ప్రేమ గుర్తుగా గొప్ప సమాధి కట్టించాడంట. అలాగే ఈడు కూడా చదువు సంధ్య మానేసి ప్రేమ ప్రేమ అని తిరిగి ఈడు సమాధి ఈడే కట్టించుకున్నాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం బాబు గారు, ఈ చుట్టుపక్కల 10 ఏళ్లలో చదువుకునే పిల్లలు ప్రేమ పేరు చెప్పి పాడైపోతంటే వాళ్ళనాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి తీసుకొచ్చి ఒరే ఎదవల్లారా చదువు మానేసి ప్రేమ దోమ అని తిరిగితే ఇలా అయిపోతారా కొడకల్లారా అని సమాధి చూపిస్తున్నారండి. ఈ ఒక్క దానికి మాత్రం బాగా ఉపయోగపడ్డాడండి నాకు. Mm-hmm.